సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో నంగునూరు కుమ్మర్ల ఆధ్వర్యంలో కుమ్మర్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా కుమ్మర్ల సంఘం అధ్యక్షుడు దరిపల్లి శ్రీనివాస్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సిద్దిపేట కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నంగునూరు మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు తన్నీర్ హరీశ్రావు గారు మీ అందరికీ తెలిసిన విషయమే సిద్దిపేటలో తెలంగాణలోనే తొలిసారిగా సిద్దిపేట పట్టణంలో జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఏదైతే కుమ్మర్లు మరి మన కులవృత్తికి చాలా వెనుకబడి ఉన్నారు. ఆధునిక ప్రపంచానికి మన కులవృత్తి అనేది పోటీ పడలేకపోతుంది కాబట్టి గౌరవ మంత్రి వర్యులు ఎంతో దూరదృష్టితో ఆలోచించి కుమ్మర్లకు కూడా కులవృత్తి పైన మంచి ఉపాధి కల్పించాలని చెప్పి ఈరోజు సిద్దిపేటలో మొన్న జరిగినటువంటి 2 కోట్ల 20 లక్షల రూపాయల మంజూరు చేయించడం జరిగింది. ఆ ప్రాజెక్టు వలన సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కుమ్మర్లు సుమారు 800 మంది యువతీ యువకులు ఉపాధి కలుగుతుంది. తద్వారా మా కులవృత్తి అనేది కొంచెం మెరుగుపడుతుందని చెప్పి గౌరవ మంత్రి గారు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము దీనికి పూర్తిగా సిద్దిపేట జిల్లా కుమ్మర్ల పక్షాన సిద్దిపేట జిల్లా కమిటీ పక్షాన మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. అంతేకాకుండా సిద్దిపేటలో కుమ్మర్లు చాలా వెనుకబడితనానికి ఉన్నారు. కావున గవర్నమెంట్ కూడా మమ్మల్ని గుర్తించి మా యువకులకు ఏదైతే సిద్దిపేట చుట్టుపక్కల ఉన్నటువంటి ఐటీ కంపెనీలు కానీ మన డిఎక్స్ఎల్ కంపెనీలు కానీ మాలాంటి మా కుమ్మర్ల యువకులకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి గౌరవ మంత్రివర్యులను మీ ద్వారా కోరడం జరిగింది. జై కుమ్మర్ల. జై కుమ్మర్ల. ఐక్యత.